ఈ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనుంది జస్టిస్ బీఆర్ ఘవాయి జస్టిస్ కెవి విశ్వనాథ్ ధర్మస్థానం ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టు కూడా బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత పీఎంఎల్ఏ సెక్షన్ ఫైవ్ ప్రకారం కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని ఆమె తరపు న్యాయవాదులు చెబుతున్నారు ఇదే కేసులో సహ ఉన్న మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైందని కవితకు కూడా బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు నేడు ఇరుపక్షాల వాదనలు విననుంది సుప్రీంకోర్టు మరోవైపు ఈ కేసులో గత విచారణ సమయంలోనే సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా ఈడీ మాత్రం గర్వుకు కోరింది దీంతో ఆగస్టు ఇరవై రెండులోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది ధర్మస్థానం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ ట్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు